నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం May 16, 2024 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:31. మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల అష్టమి. అష్టమి తిథి March 15 బుధవారం ఉదయం 5:52 March 16 గురువారం ఉదయం 7:20 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ శుక్ల నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మగ నక్షత్రం. May 16 గురువారం రాత్రి 7:10 వరకు ఉంటుంది. తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. ఈరోజు పూర్తిగా సింహరాశి అనేది ఉంటుందండి. యోగం ధ్రువ ఉదయం 8:22 వరకు. తదుపరి వ్యాఘాత. కరణం భవ సాయంత్రం 6:24 వరకు. తదుపరి బాలవ రాత్రి 7:35 వరకు. తదుపరి కౌలవ తైతల. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం ఉదయం 6:03 నుండి ఉదయం 7:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి ఉదయం 10:40 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుండి మధ్యాహ్నం 3:43 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు. యమగండం ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గులక కాలం ఉదయం 8:53 నుండి ఉదయం 10:35 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:11 నుండి తెల్లవారితే 4:59 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వ్యవసాయం పనులు ప్రారంభించడానికి, అన్నప్రాసన చేయటానికి, అద్దె ఇంట్లో దిగడానికి, బోరింగ్ వేయటానికి, మరియు ఇల్లు స్థలాలు కానీ లేదా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మంచిది, లేదా వాటి గురించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా కూడా మంచిదేనండి. మరియు ఈరోజు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి మంచిది, లేదా ఉద్యోగాలకి జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు వ్యవసాయం పనుల్లో షెడ్లు వేయడం కానీ, లేకపోతే కమ్మలతో పాకలు వేయడం ఇలాంటివి అయితే మాత్రం చేయకూడదండి. ప్రత్యేకించి ఆ పనులు మాత్రం ఈ కత్తరి సమయంలో చేయకూడదు. చూశారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.